జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వంద పడకల ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ను ఎమ్మెల్యే గంట్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. అనంతరం తాత్కాలికంగా నిర్వహిస్తున్న మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వసతులపై మహిళలకు అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. కేసీఆర్ కిట్ ఇస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రసవ సమయంలో బస్సు ప్రయాణం అంత క్షేమకరం కాదని ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకోవాలని ప్రజలను కోరారు. ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య ఆక్సిజన్ సమస్య. దాని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రతి హాస్పిటల్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆక్సిజన్ ప్లాంట్ను లాంఛనంగా మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు భూపాలపల్లిలో మనం ప్రారంభించుకున్నాం. ఇప్పుడే మరి తాత్కాలికంగా నడపబడుతున్నటువంటి డెలివరీస్ వార్డ్ ఏదైతే ఉందో దాన్ని పర్యవేక్షణ చేయడం జరిగింది. ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళని అడిగినప్పుడు సంతృప్తికరమైనటువంటి సమాధానం చెప్పారు. అదే టైంలో అన్నీ కూడా ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయని చెప్పారు. డాక్టర్ సూపరింటెండెంట్ గారు ఏంటంటే అది భూపాలపల్లి సెంటర్ ప్లేస్ ఇది మాదేపూర్ కాటారం నామతారం అంతటా ఇక్కడి చుట్టాల ఊళ్ళకి అందరూ అంతటా వస్తారు కాబట్టి మరి ఎక్కువ వరకు అటెన్షన్ ఇచ్చి వచ్చిన వాళ్ళని ఎలాంటి ఇబ్బంది లేకుండా డెలివరీ చేయాలని సందర్భంగా కోరుతున్నాం. తప్పకుండా రేపు ఈ మధ్యకాలంలోనే మరి ఆ డాక్టర్ల నియామకం కూడా అవుతుందని భావిస్తున్నాం. అతి త్వరలోనే దీన్ని అన్ని అంగులతోటి ప్రారంభించుకోవడం కూడా జరుగుతుందని సందర్భంగా తెలుస్తుంది.